మనందరము తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాను వారి యొక్క పరిస్థితి వారి యొక్క విధానము ఎంత కష్టాలు అనుభవిస్తున్నారో ఎంత శ్రమలు అనుభవిస్తున్నారో ఈ మధ్య దినాలలో ప్రతిరోజు మనం గమనిస్తూ చూస్తూ ఉన్నాం. అయితే వారిలో ఎంతోమంది నిరాశ్రులై పొట్ట చేత పట్టుకుని కడుపును మార్చుకుంటూ ఎన్నో ప్రదేశాలకు పరిగెత్తుకుంటూ తిరుగుతూ టర్కీకి, ఇరాక్కి, అమెరికాకు, ఇటలీకి, రోమ్కు ప్రయాణమైపోతూ ఉన్నారు. ఎంతోమంది వీరికి ఆశ్రయం ఇవ్వడానికి సిద్ధపడక మునుపు ఒక ఆమె చరిత్ర మీకు తెలియచాలని ఆశిస్తున్నాను. ఇదిగో సహోదరి చూస్తున్నారు కదా, ఈమె ఆ మారణ హోమం స్టార్ట్ అయిందని తాలిబాన్ల చేతకి వెళ్ళిపోయిందని గుర్తించేసి ఇంకా మా తాలిబాన్ చేతిలో పడ్డాము, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మనకి ఎలా దారుణంగా ఉంటుందో తెలుసు, తాలిబాన్ల పరిస్థితి వాళ్ళ చేతిలో పడితే ఎలా ఉంటుందంటే, తాలిబాన్ల చేతిలో పడితే ప్రతి స్త్రీని ఎదిగిన వయసులో ఉన్న అమ్మాయిని వారి దగ్గర ఉంచుకుంటారు. వారి దగ్గర ఉంచుకొని ప్రతిదినము వారితో పాపం చేసే అనుభవం కలిగి ఉంటారు. రెండవదిగా వాళ్ళు తినడానికి కూడా ఆంక్షలు విధిస్తారు, తుపాకీతో కాల్చి చంపేస్తారు. అంత కఠినమైన పరిస్థితి, స్వేచ్ఛ అనేది లేకుండా బానిస బ్రతుకులోకి మరలా వెళ్ళాలి కదా మేము అనే ఉద్దేశించి ఆమె ఏం చేసిందంటే, నా పిల్లలను నేను కాపాడుకోవడానికి, నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి నేను ఒక ఆలోచన చేస్తాను. ఆలోచించి తన ఇల్లు ఉంది, ఒక మంచి ఇల్లు, ఆ ఇల్లు అమ్మేసింది. అక్కడ చాలామంది అడిగింది, అయ్యా కొనండాయా 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 అంటే ఎవరు కొనలేదు. కానీ చివరికి ఒక వ్యక్తి ఆ ఇల్లు అంటే ఇష్టపడి వచ్చి కొన్నాడు. కొన్న తర్వాత ఇప్పుడు ఆమె డబ్బు సంచి చేత పట్టుకుని ప్రయాణమై వెళ్తూ ఉంది. నడుచుకుంటూనే టర్కీకి వెళ్ళాలి, ఆమె నడుచుకుంటూనే ఆఫ్ఘనిస్తాన్ నుంచి టర్కీకి వెళ్ళాలి. ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక చోట పడుకుంది. పడుకున్న తర్వాత బిడ్డను, ఒక చిన్న పిల్లవాడిని వేసుకొని పడుకుంది. భార్య భర్త పడుకున్నారు, అందరూ పడుకొని నిద్రపోతూ ఉన్నారు. నిద్రపోతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చారు, ఆ డబ్బు సంచిని తీసుకుని వెళ్ళిపోయినారు పట్టుకొని. ఉదయం లేచి చూసింది, నా డబ్బు లేదని ఏడుస్తూ ఉంది. భర్త ఏడుస్తూ ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అక్కడి నిరసన అయితే అప్పుడు టీవీ రిపోర్టర్ వెళ్ళి చూస్తే, అయ్యా ఇది మా పరిస్థితి, ఆకలి అవుతుంది, తినడానికి ఏమీ లేదు, ఆ ఇల్లును ఒక్కదాన్ని అక్కడ పెట్టి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో వెళ్ళిపోయి ఎక్కడన్నా ఉందాంలే అనుకున్నాను, నా పరిస్థితిలా ఏర్పడింది, చూడండి ఎంత దీనంగా ఉందో అంటూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డ, యేసుప్రభునందు విశ్వాసం లేకపోతే, యేసుప్రభునందు ఏ యొక్క దేశం తను తాను తగ్గించుకొని స్వస్థత పొందకపోతే ఇదే పరిస్థితి ఏర్పడుతుందండి, ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇశ్రాయేలీయులు చూడండి, ఒకరొక దినాన యేసుప్రభును దూషించి హింసించి ఆయన చంపిన పరిస్థితి వలన వాళ్ళ పరిస్థితి ఎలా ఏర్పడిందో తెలుసా? ఇశ్రాయేల్ పరిస్థితి ఎన్నో దేశాలకు బానిసలుగా అమ్మబడ్డారు, బానిసలు వెళ్ళిపోయారు, బానిస వెళ్ళిపోయారు. మరలా దేవుడు యొక్క కృప స్వేచ్ఛ ఇచ్చి వారిని నడిపిస్తూ వచ్చారు. కానీ 1946-47 ఆ మధ్యలో నడిపించి ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకొచ్చారు. కానీ వారే కనుక సరిగా ఉండుంటే ఎంతగా దీవించేవాడు. దేవుని యందు ఏ యొక్క కుటుంబం, ఏ ఇల్లు, ఏ దేశం ఉంటుందో ఆ దేశ నాయకుడిని ఎన్నటికి వదిలిపెట్టాడు ఆయన, ఎన్నటికి వదిలిపెట్టాడు. యేసుప్రభు నమ్మిన వారిని వమ్ము చేసేవాడు కాదు, ఒమ్ము చేసేవాడు కాదు. ప్రేమని దేవ బిడ్డ గమనించండి, ఆ వేదన, ఆ బాధ, ఒకసారి వాళ్ళ పరిస్థితి వింటుంటే బాధ వేస్తుంది. చిన్నపిల్లడికి ఆకలేస్తుందయ్యా, ఏం చేయాలి, ఎవరు డబ్బులు లేవు, ఏమి లేవు, ఏం చేయాలంటే అప్పుడు వాళ్ళు పోయి కొంత సహాయం చేస్తూ ఉన్నారు కొంతమంది. అంత దీనాతిదీనమైన పరిస్థితి ఎందుకు వచ్చింది, కారణం ఏంటి అంటే ఆ పనికిరాని వ్యక్తులు చేసిన పరిస్థితులు, తాలిబాన్లు. దేవుడి భయం ఒక్కలా ఉండదో, దేవుడి భయమే లేదు. దేశాన్ని శాసించాలని, పేరు సంపాదించాలని, శారీరక కోరికలు తీర్చుకోవాలని తిరిగే భయంకరమైన ఆ వ్యక్తులు. ప్రేమైన దేవుని బిడ్డ, వారి కోసం భారంతో ప్రార్థించి ఆ వేదన, ఆ బాధ వినేసరికి హృదయం చెలించిపోయిందండి. కాసేపు ఏడుస్తూ వచ్చా నేను, మరలా ఆఫ్ఘనిస్తాన్ గురించి భారంగా మరలా ప్రార్థన చేస్తూ వచ్చాం.
ఎందుకు ఆ పరిస్థితి అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఎంత చెప్పినా యేసుప్రభు గురించి ఎంత చెప్పినా వారు వినలేని పరిస్థితిలో ఉంటూ వచ్చారు. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను కాపాడటానికి ఎంతోమంది ముందుకు రావడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. అయితే దేవుడు మరలా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి మరలా కారిని ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కలిసి ఆఫ్ఘనిస్తాన్కి సహాయాలను చూస్తున్నాయి. తాలిబాన్ల యొక్క చర్యల నుంచి ఆఫ్ఘనిస్తాన్ బయటకు పడాలి. ఎంతోమంది ఒక సాక్ష్యాన్ని మనం విన్నామో, చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఆ తాలిబాన్లకు భయపడి ఉన్నారు. ఇప్పుడు తాలిబాన్లు పండగ చేసుకుని పార్కులలో తిరుగుతున్నారంట, పండగ చేసుకుంటున్నారంట. ఎందుకు? ప్రజలను హింసించాం బాధ, మాకు వచ్చింది రాజ్యం. కొన్ని కోట్ల డబ్బులు తాలిబాన్లకు వస్తాయంట, కొన్ని కోట్ల డబ్బు. పాకిస్తాన్ నుంచి ఎక్కువ డబ్బు వస్తుంది. ప్రోత్సహించేవారు పాకిస్తాన్ వాళ్ళు, అబ్బా మంచిగా చేశారండి, భలే బాగా చేశారు, ప్రజలకు అట్లా కావాలా, ఇప్పుడు వచ్చింది బానిస సంఖ్యలు తెగిపడ్డాయి, మన దేశము మన యొక్క ప్రాంతం కావాలా, మన మతమే అభివృద్ధి చెందాలని మతోన్మాదులుగా జీవిస్తున్న పరిస్థితి ఇప్పుడు ఆ పాకిస్తాన్ విషయం. అందుకే ఎప్పుడు పాకిస్తానీలు భారతదేశం టార్గెట్ చేసేది, ఎందుకే భారతదేశం టార్గెట్ వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకోరు, మంచిగా ఉండాలని ఎవరు కూడా కోరుకు. మతోన్మాదుల పరిస్థితి అంతే ఉంటుంది. మతము కళ్ళకి నెత్తికెక్కితే వారు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఎవరైనా ప్రతి మతోన్మాది మతమును మూఢత్వంలో పెట్టుకొని ప్రజలను హింసించే వ్యక్తులు. ప్రేమైన దేవుని బిడ్డ, ఆ పరిస్థితి చూసినప్పుడు ఎంత బాధ వేయట్లేదా మనకి? ఆ తల్లి చెబుతున్న వేదన బాధ, అయ్యా ఇది నా పరిస్థితి అని బాధపడుతుంది. దయచేసి వారి కొరకు భారంతో ప్రార్థన చేద్దాము. దేవుడు ఆశ్చర్యకరంగా కృప చూపించి మనకు సహాయం చేస్తూ ఉంటారు. ఇంకా వారిని బలపరచబడేలాగిన దేవుడు సహాయం చేసేలాగిన మనం భారంతో ప్రార్థన చేద్దాము. ఇలాంటి వేదన అనుభవించే పాకిస్తానీలు, ఆఫ్ఘనిస్తానీలు ఆఫ్ఘనిస్తాన్లో మంచి రక్షణ కలిగేలాగిన, ఆఫ్ఘనిస్తాన్లో మరలా మంచి పరిపాలన వచ్చేలాగిన, క్రీస్తు వారు అంగీకరించేలాగిన ప్రార్థన చేద్దాం. క్రీస్తు ఎప్పుడు హృదయంలో ఉంటాడు అప్పుడు శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆనందం ఉంటుంది, కార్యం జరుగుతూ ఉంటుంది. ఈరోజు కడపలో మనం చూడొచ్చు, కడప కానప్పుడు ఫ్యాక్షన్, ఇప్పుడు యేసుప్రభు నమ్మిన తర్వాత కడప ఫ్యాక్షనిజాన్ని మానేసి క్రీస్తు కొరకు సాక్షిగా జీవించే కృపించింది. అవును, యేసుప్రభు ఎప్పుడు హృదయంలోకి వస్తాడు, నెమ్మది ఉంటుంది, ఆనందం ఉంటుంది, పాపం నుంచి విడుదల పొందుతాము. అందుకే కదా దేవుడు చెప్పేది, వ్యభిచారము, దొంగతనం, నరహత్య, ప్రతి మానండి మీరు అని దేవుడు వాగ్దానం చేస్తూ తెలియజేస్తూ వచ్చారు. దాన్ని బట్టి ఈరోజు ప్రపంచ దేశాల్లో సమాధానంగా ఉన్నాయంటే అది దేవుని యొక్క మహాకృప. యేసుప్రభుని విశ్వాసం ఉంచండి, వారి కొరకు ప్రార్థన చేయండి.